వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డితో కలిసి ఆయన బ్రహ్మం సాగర్ నీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ముందుగానే బ్రహ్మం సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రాజెక్టును కట్టిన రాజశేఖర్ రెడ్డికి ముందు చూపుతో నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. गेस्ट हाउस రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు చూస్తున్నాం రామరాజ్యం ఎట్లా తెలుదు కానీ రాజన్న రాజ్యంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి ముఖ్యంగా రైతులకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క రిజర్వాయర్ బ్రహ్మం సాగర్ కట్టినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు 14.7 టీఎంసీ నిలబెట్టిన ఘనత ఈ ఒక్క సంవత్సరంలోనే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తీసుకొని నీటిని సక్రమంగా వెలుగు నుంచి వదలడం వల్లనే ఈ యొక్క 14.8 టీఎంసీ వరకు నీరు నింపడం జరిగింది. మరి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కానివ్వండి ఈ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందివ్వడమే కాకుండా రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు దగ్గర నుంచి రైతులు వేసే విత్తనం వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని రైతులను ఆదుకుంటా ఉన్నాం. మరి ఈనాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూస్తే ఈరోజు జూన్ 12 తారీఖునే ఖరీఫ్కు నీళ్లు వదలడం అంటే కెనాల్, లెఫ్ట్ సైడ్ కెనాల్, రైట్ సైడ్ కెనాల్లో చరిత్రలో ఇంతవరకు ఎక్కడా కొన్ని వినియరు. ఈవెన్ గోదావరి డెల్టాకు నీళ్లు నిన్న వదులుతా ఈరోజు వదులుతున్నారు 15 తారీఖు జూన్ అన్నారు. అంతకంటే ముందుగానే బ్రహ్మం సాగర్ కింద ఆయకట్టుకు జూన్ 12 తేదీ నీళ్లు వదిలిన వంటికి అది కేవలం అప్పుడు కట్టించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈనాడు దీన్ని అభివృద్ధి చేసి అన్ని రకాల తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డిదే ఈ యొక్క క్రెడిట్. మరి ఈనాడు చూస్తాం చెరువులన్నీ నింపేదానికి ఇప్పటికి కూడా 10 టీఎంసీల పైన నీరు ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో కానివ్వండి, మైదుకు నియోజకవర్గంలో కానివ్వండి, అన్ని చెరువులకు నీరు నింపేదానికి అన్ని రకాల ఈరోజు కూడా సృయసు మన గౌరవ కౌన్సిల్ సభ్యులు గోవింద్ రెడ్డి గారితో కలిసి ఈరోజు నీరు ఎత్తడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం మనం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ డ్యామ్ 12 టీఎంసీలు నీరు నింపిన వెంటనే మరి లీకేజ్ అవుతూ ఉంది. అక్కడ 12 టీఎంసీలు నింపుతానే దాని విషయంలో కూడా మరి గోవింద రెడ్డి గారు, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని సీఎం గారితో చెప్పి ఈ యొక్క లీకేజ్ కాకుండా దాన్ని కట్టుదిట్టం చేసే కార్యక్రమంలో భాగంగా కటాఫ్ డయాఫ్రమ్ వాళ్ళు వేయాలా అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని దానికి కావలసినటువంటి పరిపాలన అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
దాదాపు 46 కోట్ల రూపాయలు ఖర్చుతో కేవలం ఒక 15-20 డేస్ లో ఆ పని కూడా మొదలుపెట్టడం జరుగుతాడు అది దాదాపు 3 మాసాలు పూర్తి అయితేగిన ఈ బ్రహ్మం సాగర్ లో 17.8 టీమ్స్ నీరింపేదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క బ్రహ్మం సాగర్ కిందైనటువంటి 160,000 ఎకరాలు కూడా రైతులకు నీరు ఇచ్చేదానికి భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మరి అదే రకంగా బద్వేలు నియోజకవర్గంలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నాయి ఫీల్డ్ ఛానల్స్ ఉన్నాయి వాటికి కూడా అంచనా తయారైనాయి అవి కూడా తొందరగా పూర్తయితేగిన మరి దాదాపు 160,000 ఎకరాలు బ్రహ్మం సాగర్ కింద ఆయకట్టు ఇచ్చేదానికి అన్ని రకాల ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అవన్నీ కూడా తొందరలోనే కార్యరూపం దాల్చిపోతున్నాయి మరి ఇదంతా కూడా మనం చూస్తున్నాం ఎక్కడైనా చూసామా బ్రహ్మం ఈ యొక్క అద్దంలో మరి ఇటువంటి వర్షాలు మరి అన్ని రకాల ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నదండగా ఉండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది తప్పకుండా ఈ యొక్క లిఫ్ట్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి ఇక బ్రహ్మం సాగర్కు దాదాపు 8 టీఎంసీ నీరు ఇచ్చేటువంటి లిఫ్ట్ కార్యక్రమాన్ని కూడా వర్క్స్ స్టార్ట్ చేశారప్పుడే మరి అవన్నీ కూడా పూర్తి అయితేగిన నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 8 టీఎంసీలు అడిషనల్గా ఏది శ్రీశైలం వెలుగు నుంచి వచ్చే నీరు కాకుండా కుందూరు నుంచి లిఫ్ట్ ద్వారా కూడా 8 టీఎంసీలు నీరు ఇచ్చి మొత్తం బద్వేలి బ్రహ్మం సాగర్ బ్రహ్మంగారి మఠం లేదా మండలాల్లో ఉన్నటువంటి పూర్తి ఆయకట్టుకు నీరు ఇచ్చి అవసరం వచ్చే రెండు పంటలకు ఖరీఫ్ రబీకి కూడా నీరు ఇచ్చేదానికి అన్ని చర్యలు అన్ని రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పేసి మనం చెప్తాం.